इधर मुगर नायक पटक चौकड़ चेते का सारी मास्ल अंके नीने रासा पाट को मंदिर नायक पिटन मंदिर निराश पड़ा प्रजल पड़ू फेल्यूर्स चूसी भयपड़ सिपाही तिरुबाट विफलमें देशा की वचेदा स्वातंत्र राजी लेनी पोराटम विजय साधि मुम्मा की तेलंगाना राष्ट्रम तीरन आट राे राशि अंके मेमेक पंदा तेलंगाना प्रजल लेपाल जलसाधन मूवेंट का आ प्रक्रिया आरोप अवलंब प्रक्रिया तेलंगाना बिडल का मेरू दोहदपड़ मे याजमा सहक सहक दाने वाले उपन उद्यम एम जो कंट्री नार्टी मुगर व्यक्त फ्रंट पेटा किचड़ी आए भाई चय मैंने नहीं चलता हम खुद गिराएंगे अटर अदे जनों महत्तर शक्ति वो प्रबल पवित्र देशा अन्नी रंग मुझे पे प्रबल शक्ति भारत प्रजाशक्ति शक्ति रूप दीकटे अगो दाने कोसमें इन नीन रचन ने मई कंडक्टर्स आर् गोइंग टू बी मास ऑफ इंडिया दट इज वाट ऐम डूइंग नाउ नेन एत्तुकुन्ना अंटे एंत सीरियस गा पनि चेस्ता मीकु तेलुसु आ पनिलोने उन्ना नेनु 100% चेस्ता देश प्रजलु जागृतम अयिते आटोमेटिक गा मिगता नायकुलंता मोकालं दुरुकुतारु टीआरएस नि गेलि चेसि एगताली चेसि एन्नो माटलन्न बीजेपी तो जय तेलंगाण अनिपियले कांग्रेस तो जय तेलंगाण अनिपियले चंद्रबाबु नायडु तो जय तेलंगाण अनिपियले सीपीआई तो जय तेलंगाण अनिपियले अदे जरुगुतुंदि కాబట్టి నాలుగు పార్టీలను వాళ్ళను వీళ్ళను ఏకం చేయడం కాదు వాళ్ళని చేస్తాం వాళ్ళు కూడా వస్తారు తప్పకుండా ప్రత్యామ్నాయ ఎజెండా ప్రబలమైనటువంటి విప్లవకారకమైనటువంటి ఒక మాట మీరు దయచేసి మీరు విన్నారు ఇప్పుడు నేను చెప్తే మీకు అనిపిస్తలేదా మనకు కూడా ఉండన్నాయి ఒక నాలుగు రిజర్వాయర్లు 20,000 టీఎంసీలు ఉంటేనే దేశానికి కరువు వచ్చినా కాలం వచ్చినా ఈ దేశం మంచిగుంటది 140 కోట్ల మంది ఉన్నాం అనిపిస్తలేదా మీకు ఉండే అవసరం లేదా ఇండియాకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ రాష్ట్రమను కోరుకోరండి నా ఎకరంలో భూమి నీళ్లు రావాలని హర్ ఎకడమే పానీ ఆయేగా కోన్ నై కిస్కో నై చాయే ఇండియా మే బోలి అగర్ మే కల్ కహూంగా హిందుస్తాన్ కే హర్ ఎకడమే పానీ లాయేంగే కోన్ నై చాతా భై కోన్ కిసాన్ నై చాతా ఏ ఎజెండా మై ప్రపోజ్ కర్నే వాలం థోడా సా సబర్ కీజ్ సర్ సర్ ఏ నాతో కలిసినా నువ్వు ఎందుకు అంటున్నావే ఆయన నా ఫ్రెండ్ ఆయా బాబు బోరడం పీకేలు నా దోస్తున్నారు గట్ల ఉంటావు ఆయన ఒకటి నీది నువ్వు ఒకటి ఊహించుకున్నాను అడగదు బ్రదర్ అట్లా మళ్ళీ ఆయన చెప్పి ఈయన చెప్పి ఆయన చెప్పి నాకేం అవసరం ఉంటుంది ఆయన ఒకటి అరే నేను నేనేమంటున్నానంటే నీకు ఇంత చెప్పినాక మళ్ళీ రామాయణం అంతే రావణ సీతమైంది అని అంటున్నావు బీజేపీ ఇప్పటికిప్పుడు వడగొట్టే ఆలోచన నాకు కూడా లేదా ఇంక ఎక్స్పోజ్ కావాలి వాళ్ళు ఇంకా వాళ్ళ అహంకారం పెరగాలి ఇంకా తప్పులు చేయాలి చేస్తారు కూడా గ్యారెంటీ అహంకారం బాగా ఎక్కింది కదా వాళ్ళు హైకోర్టు జడ్జిలను టార్గెట్ చేస్తలేరు సుప్రీంకోర్టు జడ్జిలను కూడా లక్ష్మణ రేఖ దాటినని మాట్లాడుతున్నారు ఏకనాథ్ షిండేలను సృష్టిస్తామని మాట్లాడుతున్నారు మీరు వింటలేరు ఏమైనా రోజు వింటారు కదా నెక్స్ట్ ఎన్నికలనే మేము బీజేపీని సెంట్ అవుట్ చేసేది ఏడటికి వెళ్ళి బడగొట్టం అవసరం కూడా లేదు ఆ దిక్కుమాలిన పందా కూడా మంచిది కాదు The BJP throughout its meeting said परिवारवादी पार्टियों को हटाना है जी जी बीजेपी थ्रू आउट इट्स मीटिंग सेड परिवारवादी पार्टियों को हटाना है ठीक है हटाइए कौन मतलब है विकासवाद को लाना कौन हटाएंगे भाई कौन हटाएंगे बोलिए किसी को हटाना है तो जनता हटाएगा ना तो ये कौन है बीच में जोकर నువ్వు ప్రపోజ్ చేయి నేను దాన్ని ప్రచారం చేస్తా ఫైవ్ ట్వంటీ నైన్ డేస్ కా కౌంట్ డౌన్ బి లగాయే బీజేపీ కిస్కే లియే భాయ్
उसके बाद में वो लोग गवर्नमेंट फॉर्म करते बोल के बोले, हाँ? उसके बाद में वो लोग गवर्नमेंट फॉर्म करते कहाँ पे? तेलंगाना है सो खत्म होता बोल के भाई बोले तो यहाँ तेलंगाना बीजेपी तेलंगाना गवर्नमेंट 529 डेज का काउंटडाउन लगा है सर। क्या ये ईस्टमन का सपना है क्या? तेलंगाना को क्या समझ रहे हैं आप? అది ఏముంది ఎవడ నెత్తి మనిషి కూడా 10 మంది పోతే పోతాడు దాన్ని భయపడతామే గాసరం భాగంలో ఎవడు ఉంటే పోతే పోతాడు ఏం పెద్ద ఫరక్ పడుతుంది నాకు అర్థం కాదు అది పెద్ద ఇష్యూ నేను ఫౌండర్ కాదా టీఆర్ఎస్ నాకు అర్థం కాదు కానీ స్క్రాప్ నుంచి పెద్ద ఇక్కడ దాకా నేను బిల్డ్ చేసినా కదా నేను భయపడుతున్నా ఎవడు ఇద్దరు ముగ్గురు నలుగురు పోతే పోతాడు అది పెద్ద ఇష్యూ అది సెన్సేషన్ తోకనా వాడు పోతే మన మించిన వచ్చి పోటీ చేస్తాడు గెలుస్తాడు ఏమున్నా దానిలో ఈ దిక్కుమాలి గివ్వితోని కేసీఆర్ భయపడిస్తారా నాకు అర్థం కాదు కేసీఆర్ కన్ఫ్యూజ్ అవుతాడా ఐ విల్ అగైన్ గో బ్యాక్ టు ద పీపుల్ నాతో ప్రజలు లేకపోతే కదా నేను భయపడేది మేము ఏ ప్రజలను తక్కువ చేసినామని మేము నాకు అర్థం కాదు ప్రపంచ చరిత్రలో ఈ రాష్ట్ర చరిత్రలో అన్ని కులాలకు హైదరాబాద్ నగరంలో వేల కోట్ల రూపాయల విలువ ఇచ్చేటువంటి భవనాలు ఇచ్చి ఆత్మగౌరవ భవనాలు కట్టించినాడా ఎవడన్నా మొగోడు ఉందా ఇండియాలో చూపెడతావా ఇంత గౌరవించిన ప్రభుత్వాలు ఉన్నాయా ఇది వాస్తవం కాదా మేము డ్రామా చెప్తున్నామా ఏ ఒక్క సామాజిక వర్గాన్ని కూడా వదిలేయకుండా ప్రతి వాళ్లకు రాజధాని నగరంలో వాళ్ళు గర్వంగా చేసి ఇది మా కమ్యూనిటీ హాలు అని చెప్పుకునే విధంగా మేము ఇస్తలేమా ఇంతకన్నా చక్కగా చేసినాడు తాడే నాకు అర్థం కాదు ఏ ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా మీరు ఇది జేబుల పైసలు తీసి బదారు వాడతారు ఎవడన్నా సచ్చినా కానీ ప్రజలు టీఆర్ఎస్ వదులుకోరు మాకు తెలిసి ఆ విషయం అటువంటి సందర్భమే లేదు ఆశించచ్చండి తప్పులేదు ప్రయత్నం కూడా చేయవచ్చు తప్పులేదు మేము వద్దంటలేము దాన్ని నీ ప్రచారం నువ్వు చేసుకో మా ప్రచారం మేము చేసుకుంటాం నీ విషయం నువ్వు చెప్పుకో మా విషయం మేము చెప్పుకుంటాం ఇంకోటి ఏంటంటే మేము గెలిచిన లెక్క అనదు ఎప్పుడు కూడా మేము గెలిచిన ప్రజలు గెలిపించాలి నువ్వు నేనే నాకు అర్థం కాదు ప్రయత్నం చేస్తాం ప్రజలకు చెప్తాం తద్వారా మిమ్మల్ని తొలగిస్తామని చెప్తాం కానీ తొలగించాల్సింది ప్రజలు కదా ఈ దేశంలో కేసీఆర్ని తీసేయాలన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసేయాలన్న బీజేపీ తీసేస్తాడా ప్రజలు తీసేయాలి ఓట్ల ద్వారా ప్రయత్నాలు అన్ని పార్టీలు చేస్తాయి తప్పకుండా చేయాలి ఇవాళ ప్రయత్నం వాళ్ళు చేసుకోవాల్సిందే ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉన్నది ప్రజలు ఏ పాత్ర అయితే ఆ పాత్ర నిర్వహించాలి గంభీరంగా ఏమున్నదానిలో